దేవునికి స్తోత్రం. మీ అందరికీ ఈ నూతన దినమందు వందనాలు. ఈ ఉదయకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 47వ కీర్తన 1-2 వచనాలు. సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఈ కీర్తన కోరహ కుమారులు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో కోరహ కుమారులు ఏమని అంటున్నారు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని అంటున్నారు. ఎందుకు చప్పట్లు కొట్టండి అని చెప్తున్నారంటే, దేవుని గూర్చి జయధ్వనులు చేర్చు ఆర్భాటము చేయండి, ఆయన మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజు అని దేవుని గూర్చిన ఇంట్రడక్షన్ ఇస్తూ చప్పట్లు కొట్టండి అని చెప్తున్నారు. చప్పట్లు కొట్టండి అని ఎప్పుడంటాం చెప్పండి. ఎవరైనా స్టేజ్ మీదకి, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు స్టేజ్ మీదకి ఒక పెద్ద వ్యక్తిని మనం ఆహ్వానించామనుకోండి, ఆ వ్యక్తి గురించి ఇంట్రడక్షన్ ఇస్తాం. ఆ వ్యక్తి ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఒక మంచి రిచ్ మ్యాన్, అలాగే మంచి పేరు కలిగిన వాడు, మంచి జ్ఞానవంతుడు, అలాగే సక్సెస్ఫుల్ మ్యాన్. ఆయన పేద స్థితి నుంచి సంపన్న స్థితికి చేరుకున్నాడు, ఒక మంచి స్థితిలో ఇప్పుడున్నాడు, ఎన్నో కంపెనీలను స్థాపించాడు, ఎంతో మందికి ఉద్యోగం ఇచ్చాడు. కాబట్టి మనమందరం చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానిద్దామని పలుకుతారు కదా. ఎప్పుడు చప్పట్లు కొడతామంటే, ఇలా ఒక వ్యక్తిని గురించి పొగడవలసిన సమయం వచ్చినప్పుడు, ఒక వ్యక్తిని గురించి గణపరచవలసిన సమయం వచ్చినప్పుడు చప్పట్లు కొడతాం. ఇది మొదటిది. రెండవది, కోరహ కుమారులు ఏమని సెలవిస్తున్నారంటే, జయధ్వనులతో ఆయనను గూర్చి ఆర్భాటము చేయుడి. ఎలా అట? జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. జయము జయమని పొలిటీషియన్స్ వెనకాల తిరిగేవారు అంటున్నారు, పలానా రాజకీయ నాయకుడికి జయమో, పలానా రాజకీయ నాయకుడికి జయమో అని జయనాదాలు పలుకుతూ ఆయనకి ఓటేయండి అని చెప్తారు. ఎందుకంటే ఆ రాజకీయ వేత్త మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడని, మన అవసరాలు తీరుస్తాడని, అలాగే మనకి ఎల్లప్పుడూ ముందుండి నడిపిస్తాడని, మనకు కావాల్సిన అవసరతలు అన్ని తీరుస్తాడని, మన సమస్యలు తీరుస్తాడని ఆ రాజకీయ వ్యక్తిని జయము జయమంటూ పలుకుతూ ఉంటారు. లేకపోతే గెలిచాడు అనుకోండి, ఎలక్షన్ లో గెలిస్తే ఆ రాజకీయ వ్యక్త ఎవరైతే ఎలక్షన్ లో గెలిచాడో మొత్తం సిటీ, పట్టణం, పల్లెటూర్లన్నీ ఒక వాహనం మీద తిప్పుతూ జయం జయం అని పలుకుతూ ఉంటారు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని కేకలిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మరి కోరహ కుమారులు దేవుని గురించి ఇలాగూ జయనాదాలు చేయొచ్చు ఆర్భాటము చేయడి అని చెప్తున్నారు. ఆర్భాటం చేయడం అంటే తెలుసు కదా, ఒక రాజకీయవేత్త వచ్చినప్పుడు ఎంత ఆర్భాటంగా, ఎంత ఆహ్లాదంగా, ఎంత అల్లరగా ఉంటుందో, ఇప్పుడు దేవుని గురించి అంత ఆర్భాటం చేయమని చెప్పి కోరహ కుమారులు చెప్తున్నారు. ఇంతకీ దేవుని గురించి ఆర్భాటం చేయడానికి ఈ దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్తున్నారు కోరహ కుమారులు అని అంటే, యెహోవా మహోన్నతుడు. ఎటువంటి వాడట ఆయన? మహోన్నతుడట, ఆయన సర్వశక్తిమంతుడట, ఆయన ఉన్నతమైనటువంటి వాడట, ఆయన అన్నిటినీ కలుగు చేసిన వాడు, అన్నిటినీ క్రమముగా సిద్ధపరిచిన వాడు, ఆయన జ్ఞాన సంపన్నుడు, కనుక ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. కాబట్టి ఆయన్ను గూర్చి ఆర్భాటము చేయడి. తర్వాత ఏమంటున్నాడు, ఆయన భయంకరుడు. ఆయన రూపము మనుషుల్లాంటి రూపం కాదు, ఆయన ఆత్మరూపి, ఆయన మనుషులకి భిన్న రూపాన్ని కలిగిన వాడు. నీతి, న్యాయము, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి దేవుడు ఆయన, అంత భయంకరుడు. అలాగే ఆయన గురించి ఇంకా ఏమంటున్నాడంటే, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన దేనికి రాజు? ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, లేకపోతే ఒక రాష్ట్రానికి, దేశానికి కాదు, ఆయన సర్వభూమికి, సర్వలోకమునకి మహారాజై ఉన్నాడు. ఆయన అన్నిటినీ పరిపాలన చేస్తున్నాడు. ఆయన క్రింద అధికారులు, మంత్రులు, సామంతులు ఉన్నారు. ఆయన కింద ప్రజలు ఉన్నారు. ఆయన కింద సృష్టి ఉంది. కనుక ఆయన మహారాజు, ఆయన ఏలుతూ ఉన్నాడు, ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఆయనను గూర్చి జయనాదాలు చేయుడి, ఆర్భాటముతో ఆయన స్తుతించుడి, ఆయనను గూర్చి చప్పట్లు కొట్టుడి. చప్పట్లు కొట్టడం అంటే ఏంటి? గణపరచడం, పొగడడం. చప్పట్లు కొట్టడం అనగా సంతోషించడం, చప్పట్లు కొట్టడం అనగా గొప్ప వ్యక్తిని గూర్చి ఆనందపడడం, కీర్తించడం. కనుక ఇప్పుడు మీరు కీర్తించవలసిన వ్యక్తి ఎవరు? కీర్తి నొందదగిన వారెవరు? కనపరచదగిన వారెవరు? స్తుతి నొందదగిన వారెవరు? మహోన్నతుడు ఎవరు? భయంకరుడు ఎవరు? సర్వభూమికి రాజు ఎవరు? ఆయనను ఇప్పుడు మనం చప్పట్లు కొడుతూ గణపరచాలి. ఆయనను బట్టి మనం కీర్తించాలి. ఈ నూతన దినమందు అటువంటి దేవుడు నీకున్నాడని మర్చిపోవద్దు. మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజు అయినటువంటి వాడు నీకున్నాడు, నాకు ఉన్నాడని మర్చిపోవద్దు. ఈ లోకంలో అధికారులు మనకి ఏ సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనకెల్లప్పుడూ సహాయం చేయవాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ నూతన దినమందు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు.
ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింపచేయండి. జయనాదములతో ప్రభు ఆయన గురించి ఆర్భాటము చేయడని, ఆయన గురించి చప్పట్లు కొట్టుడని సెలవిస్తూ ఉన్నారు. ఎందుకనగా ఆయన మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజై ఉన్నాడని నిన్ను గురించి ప్రభు వారు స్తుతిస్తూ ఉన్నారు. మేము కూడా నీవు మహారాజు అని, మహోన్నతుడు అని జ్ఞాపకం చేసుకుని నిన్ను గణపరచుటకు, నిన్ను మహిమపరచుటకు, దినమంతా నిన్ను గూర్చి చప్పట్లు కొట్టుటకు, దినమంతా నిన్ను గూర్చి ఆర్భాటముతో జయనాదాలు చేయుటకు మాకు సహాయం చేయండి. కృతజ్ఞతతో కూడిన మనసు హృదయము మాకు దయచేయండి. మా హృదయం అంతా నిన్ను బట్టి సంతోషించే భాగ్యము దయచేయండి. లోకంలో ఉన్న మనుషులను బట్టి, అధికారులను బట్టి, రాజకీయ వ్యక్తులను బట్టి సంతోషించడం కాక, అందరికంటే మహోన్నతుడు పైనున్న వాడవైన నీవు మా కొరకు ఉన్నావని చెప్పి నిన్ను గణపరిచే భాగ్యం మాకు దయచేయమని, నిన్ను గుర్చి సంతోషించే కృప మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నెంబర్ 9555-3977-144.